ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో డిఫాల్ట్ బెయిల్ కోరుతూ కవిత రౌజవిని కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో కౌంటర్ దాఖలు చేయాలంటూ సిబిఐకు న్యాయస్థానం ఆదేశించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కష్టాలు వీడడం లేదు. అరెస్ట్ అయి 4 నెలలు గడుస్తున్న కవితకు బెయిల్ దొరకడం లేదు. అందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ విఫలమవుతున్న కవిత తరపు లాయర్లు ప్రస్తుతం డిఫాల్ట్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. నిర్ణీత వ్యవధిలోగా సిబిఐ దర్యాప్తు పూర్తి చేయలేదంటూ డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఈ నెల 11లోగా కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐకి గడువిచ్చింది. గురువారంలోగా దీనిపై వివరణ ఇవ్వాలని కోర్టు కోరింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత 4 నెలలుగా తీహార్ జైల్లో ఉంటున్నారు. జ్యుడిషియల్ కస్టడీ ఎక్స్టెండ్ అవుతూ వస్తోంది. మరోవైపు బెయిల్ పిటిషన్లన్నీ రిజెక్ట్ అవుతున్నాయి. తాజాగా డిఫాల్ట్ బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కీలకమైన అంశాన్ని పిటిషన్లో పొందుపరుస్తూ డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయాలని కోరారు. లిక్కర్ కేసులో సిబిఐ నిర్ణీత సమయంలో దర్యాప్తు పూర్తి చేయని కారణంగా ఆమెకు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని పిటిషన్లో కోరారు. మరోవైపు లిక్కర్ స్కామ్ కేసులో కవిత పాత్రపై సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకునే అంశంపైన కోర్టు విచారణ చేపట్టనుంది. ఇదిలా ఉంటే అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తీహార్ జైల్లో ఉన్న తనకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మరో 2 అదనపు సమావేశాలకు అనుమతి ఇవ్వాలని పిటిషన్ వేశారు. జైలు అధికారులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేజ్రీవాల్ వేసిన పిటిషన్పై స్పందించాలని ధర్మాసనం కోరింది. తదుపరి విచారణ జులై 15కు వాయిదా పడింది.